నమస్తే సార్, మీ పేరండి? రాఘవ. రాఘవ గారు ఏం చేస్తుంటారు సార్? మీరు ముఠా పని. ఏ ఊరు సార్ మీది? నవలూరు. మంగళగిరి కాన్స్టిట్యున్సీ వస్తుంది కదా సార్? ఓకే, మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎలక్షన్స్ రాబోతున్నాయి, పోటీ చేయబోయే వాళ్ళు ఎవరో మీకు తెలిసే ఉంటుంది. మరి టీడీపీ పార్టీ నుంచి నారా లోకేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఇంకా జనసేన పార్టీ నుంచి ఇట్లా కూడా పోటీ చేస్తున్నారు కదా. సో వీళ్ళల్లో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? లోకేష్ గారు బాగుంటుంది అనుకున్నా. ఎందుకని లోకేష్ గారు కావాలనుకుంటున్నారు సార్? మీరు 9 గ్రామాలకి రోజు 2 లక్షల పొలాలు 3 కోట్లు అయిపోయింది ఈరోజు. వాళ్ళ వల్లే మాకు ఉపయోగం ఉంది అంతే. వెళ్ళతే ఏముంది, ఇలా పని చేసినప్పుడు కూడా రైతు కూలికి కూడా డబ్బులు 2000 అడుగుతున్నాడు. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు లోకేష్ గారి గురించి మీకు ఏమైనా తెలుసా? మాకు తెలిసిన చంద్రబాబు గారి గురించి తెలుసు. మరి కూలీకి, రైతు కూలీ అంటే పని చేసుకున్న వాళ్ళకి 2000 పింఛన్ ఇస్తున్నాడు, 12 రూపాయల వాళ్ళకి 2000 రూపాయలు కూలి ఇస్తున్నాడు, డాక్రా మామూలకి 1000 రూపాయలు ఫోన్లు అన్నాడు, 3000 10000 రూపాయలు ఇచ్చాడు ఈరోజు. అవును, 3 సంవత్సరాలు బాగా చేశారా చంద్రబాబు గారు? 4 సంవత్సరాలు బాగానే చేశాడు. మాకు నచ్చింది. నవలూరు గ్రామం అంతా బీసీ మాది. ఓకే, ఎవరు లేదు అసలు, ఒకటే వాడు నవలూరు యాదవలం బీసీ, ఆయన అయితేనే బాగుంటుంది మాకు. థ్యాంక్ యూ సార్.